టీచర్లు రెచ్చిపోతారు. ఇటీవలి కాలంలో ఆడవాళ్లపై పోక్రీల ఆగడాలు శృతి మేరుతున్నాయి. దీంతో పోక్రీలను అదుపు చేయడానికి పోలీసులు గస్తీ పెంచారు. ఎవరికైనా ఇబ్బంది కలిగితే ఫిర్యాదు చేయండి, మహిళలకు భరోసా ఇస్తున్నారు అధికారులు. ఈ క్రమంలో స్థానికంగా ఓ అపార్ట్మెంట్ లో ఉంటున్న యువత నుంచి పోలీసులకు ఫిర్యాదు అందింది. తనను కొంతమంది పోక్రీలు వేధిస్తున్నారని ఆమె పోలీసులకు తెలిపింది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశం మేరకు కానిస్టేబుల్ రమేష్ బాబు మఫ్టీలో అక్కడికి వెళ్లాడు. ఆ సమయంలో రోడ్డు మీద కొంతమంది పోక్రీలు మద్యం సేవిస్తూ అతనికి కనిపించారు. దీంతో వాళ్లను అక్కడుంచి వెళ్లిపోమన్నారు రమేష్ బాబు. ఇది పోక్రీల్లో ఒకడైన సునీల్ యాదవ్కు కోపం తెప్పించింది. మమ్మల్ని పొమ్మనడానికి నువ్వెవరు అంటూ కానిస్టేబుల్పై దాడి చేశాడు. తాను పోలీస్ కానిస్టేబుల్నని చెప్పినా పిడిగుద్దులు కురిపించాడు. మందుబాబుల చేతిలో దెబ్బలు తిన్న కానిస్టేబుల్ రమేష్ బాబు వెంటనే విషయాన్ని ఎస్ఐ వెంకటాద్రికి చెప్పాడు. దీంతో ఎస్ఐ ఘటనాస్థలానికి చేరుకున్నాడు. అయినా కానిస్టేబుల్ని వదలలేదు సునీల్ యాదవ్. దీంతో కానిస్టేబుల్ని విడిపించడానికి ప్రయత్నించాడు ఎస్ఐ. కానీ మద్యం మత్తులో యూనిఫామ్లో ఉన్న ఎస్ఐని కూడా లెక్క చేయకుండా అతనిపైన దాడి చేశాడు సునీల్ యాదవ్. గత్యంతరం లేని పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు ఎస్ఐ. దీంతో హుటాహుటిన చేరుకున్న పెట్రోలింగ్ పోలీసులు సునీల్ యాదవ్ని అదుపులో తీసుకున్నారు. ఇది ఎవరో తాగుతున్నారు అక్కడ, నాకు అన్బిలీవ్. నేను ఏంటంటే నా వైఫ్, నేను, నా పిల్లలు జాగ్ చేస్తున్నాం సార్ అక్కడ. వస్తుంటే అది ఒక కానిస్టేబుల్ అంట ఈజ్ ఇన్ సివిల్ డ్రెస్. నేను ఇట్లా వాక్ పోతుంటే నన్ను ఆ కానిస్టేబుల్ వేరేలో కొట్టాడు. నేను జస్ట్ ఇట్లా పోతుంటే నన్ను కూడా అందులో ఉన్నాను, జాయిన్ అయ్యి ఉన్నాను అని చెప్పేసి నన్ను కొట్టాడు సార్. ఇది చూడండి, నేను అడిగాను ఎందుకు కొట్టినావు అని చెప్తే నాకు కూడా ఆయన సివిల్ డ్రెస్లు ఉన్నాడు కాబట్టి ఆయనను ఒకటి నేను కొట్టాను, ఆయన నన్ను కొట్టాడు, నా డ్రెస్ కూడా చింపాడు, నేను కూడా కొట్టాను సార్. అది ప్రాబ్లం, ఇంకేం లేదు సార్. నేను ఐ విల్ బి రెస్పెక్టెడ్ పోలీస్ డిపార్ట్మెంట్ సార్ ఎంటర్లీ. నేను అట్లా అని వాళ్ళని నేను ఇన్సల్ట్ చేయను. నేను ఒకటి ఏంటంటే ఆయన ఒక డ్రెస్లు ఉన్నాడు, సివిల్ ఉన్నాడు కాబట్టి నేను ఆయన నన్ను కొడితే నేను ఆయనను కొట్టాను సార్. ఇంకేం లేదు సార్ ప్రాబ్లం. మందుబాబు చేతిలో దెబ్బలు తిన్న కానిస్టేబుల్ రమేష్ బాబు ఎస్ఐ వెంకటాద్రి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసుల్నే పోకిరీలు లెక్క చేయటం లేదంటే ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కోటలోనే కాదు, హైదరాబాద్లోని చాలా బస్తీల్లో మద్యం షాపుల దగ్గర నిత్యం జరిగే తంతే ఇది. దారిన పోయే వాళ్లలో ఎవరినో ఒకరిని వేధించటం, ప్రశ్నిస్తే పట్టుకుని చితకబాదటం పోక్రీలకు అలవాటైపోయింది. ఎప్పటికైనా మందుబాబు ఆగడాలకు పోలీసులు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు జనం.